नमस्ते अंडी, वेलकम बैक टू गुंटूर रुचलु। ई रोजैते इक्कड़ रेसिपी दोंडकायतो। दोंडकाय अनगाने अंदरिकी गुर्तुकोच्चेदी मुंदुगा दोंडकाय फ्राई लेदा दोंडकाय पच्चडी। कानी ई विधंगा कोंचेम मुक्कल्नी वेयिंचुकुंटू कर्री चेसि चूडंडी, टेस्ट सूपर गा उंटुंदी। अंते कादु इंदुलो वेसिन फ्रेश गा चेसिन मसाला टेस्ट के अयिते ఇంకా అసలు మీరు కర్రీకే ఫిదా అయిపోతారు, అంత బాగుంటుంది ఈ దొండకాయ కర్రీ. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. రైస్లోకి, చపాతీ, పుల్కా, బటర్ నాన్స్లోకి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇంకా దొండకాయ అనగానే ఫ్రై చట్నీ గుర్తుకు రాకుండా కర్రీయే గుర్తుకొస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది. మరి తక్కువ టైంలో అయిపోయే ఈ దొండకాయ కర్రీ ఎలా చేసామో, ఏం మసాలా వేసామో వీడియోలోకి వెళ్తూ చూద్దాం. ఈరోజైతే ఇక్కడ నేను దొండకాయ కర్రీ కోసం దొండకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను, చూసారు కదా, సన్నగా స్లైసెస్ లాగా. దీంతో పాటుగా టమాటాలు రెండు, ఉల్లిపాయ ఒకటి, అలాగే పచ్చిమిరపకాయలు ఒక మూడు వరకు తీసుకున్నాను. వీటిలో మసాలా కోసం అల్లం 1 ఇంచి, అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక 7-8 వరకు, దీంతో పాటుగా పచ్చి కొబ్బరి ముక్కలు ఒక 2 టీ స్పూన్ల వరకు. వీటన్నిటినీ మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నానండి. ఇవి కొంచెం మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కొంచెం బర్గర్ గ్రైండ్ చేస్తున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను. ఇక్కడైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1/2 కప్ వరకు దొండకాయ ముక్కలు వేయించుకోవడం కోసం ఆయిల్ ఇక్కడ 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఇక్కడ ఈ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇక్కడ దొండకాయ ముక్కలన్నీ సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కదిలిస్తూ కొద్దిగా వేయించుకుంటే చాలు. నేను ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను. మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ కొంచెం సేపటి తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ మధ్య మధ్యలో కదిలించకుండా ఉంటే కింద ముక్కలు మాత్రమే మాడిపోయినట్లుగా అయిపోతాయండి. అందుకే రెండు అన్ని వైపులా కదిలించుకుంటూ ఇక్కడ ముక్కలు వేయించుకుంటున్నాను. ఇంకా కొంచెం సేపు వేగిపోవాలి. ఇక్కడ మనకి రెండు 3 నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, దొండకాయ అంతా కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, అన్ని ముక్కలు కూడా. మనం గరిటతో కొంచెం ఇలా ప్రెస్ చేస్తే చాలు, ముక్క చక్కగా ఉడికిపోయినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ రాకుండా ముక్కల వరకు మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పక్కన పెట్టేస్తున్నాను ఇది. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి తాలింపు పెట్టుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇందులో ఒక ఆవాలు, అలాగే జీలకర్ర వేసేసుకుంటున్నాను. తాలింపు వేగేటప్పుడే ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇక్కడ చూడండి, తాలింపు అంతా వేగిపోయింది కదా, ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలన్నీ సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలతో పాటే 3 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు ఇలా ఉంచేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలన్నీ చక్కగా సాఫ్ట్ కలర్కి వచ్చేసిన తర్వాత ఇందులోకి టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. టమాటో మనకి మెత్తగా అయిపోవాలండి ఇక్కడ, అందుకోసం ముందుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. టమాటాలకు తగినట్లుగా కొద్దిగా మాత్రమే సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ, అలాగే కొంచెం పసుపు. మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 3-5 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ నేను మూత తీస్తున్నానండి. ఇక్కడ చూడండి, టమాటా అంతా కూడా చక్కగా మెత్తబడిపోయింది, తొక్క అంతా కూడా ఊడిపోయేలాగా ఉంది ఇక్కడ మెత్తగా అయిపోయి. ఇప్పుడు ఇందులోకి నేను వేయించి పెట్టుకున్న
దొండకాయ ముక్కలు మొత్తం వేసేసుకుంటున్నాను. దొండకాయ ముక్కలతో పాటుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసుకున్నాను కదా, ఈ మసాలా మొత్తం ఇందులోకి వేస్తున్నాను. మొత్తం కూడా ఒకసారి కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయినా సరే లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా కూర అంతా కూడా మగ్గనివ్వాలి, ఎందుకంటే ఆపే ఫ్లేవర్ అంతా కూడా మనకి ముక్కలకి పట్టడం కోసం. ఇక్కడ నేను దొండకాయ ముక్కలకి తగినంతగా సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, అలాగే కారం కూడా ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు మంటగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక స్పూన్ కారం సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 1/4 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలాగే ఉంచేస్తున్నాను. ఇక్కడ చూడండి చివరిగా నేను వేసిన వాటర్ కూడా చక్కగా ముక్కలకి పట్టేసేసింది, గ్రేవీగా అయిపోయింది కర్రీ అంతా కూడా. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేస్తూ కొద్దిగా కొత్తిమీర ముంచాలు వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది రైస్లోకే కాదు మనకి చపాతి పుల్కాల్లో కూడా బటర్ నాన్స్లో కూడా సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా తయారు చేసి చూడండి, కొద్దిగా పచ్చి కొబ్బరితో కలిపి యాడ్ చేసి గ్రైండ్ చేస్తే టేస్ట్ అసలు ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట, అంత బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా. మీరు ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.